సమూయలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రాజు అబ్శాలో మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని శరూయ కుమారుడైన యోవాబు గ్రహించి తిక్కువ నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనుంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాను కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగాను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయాను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా ఎవడునో లేకపోయినందున వారిలోనొకడు రెండో వాణ్ణి కొట్టి చంపాను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైనా నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వాణ్ణి అప్పగించము తన సహోదరిని ప్రాణము తీసినందుకై మేము వాణిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు ఎలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను పోవుచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను అందుకు తక్కువ ఊరి స్త్రీ నా ఏలినవాడ రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచును గాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండును గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనాను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వాని నా యొక్కకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడైన ఏహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా రాజు ఏహోవ జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండున నేను అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాస్తి నగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనిను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు మనమందరమును చనిపోదుము కదా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాట్లాడ వచ్చి తిని కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవింపకుండా నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన ఏ నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింప చాలియున్నావు కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా నేను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మ నేను అంతట రాజు యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్ల నేను నా ఏలినవాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువునగు నీ వంటి వాడు ఒకడును లేడు నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యావాబు ఏర్పాటు చేసెను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదోతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యావ్తో ఏలాగున సెలవిచ్చాను ఆలకించము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను తరువాత యవనుడగు అప్షలోమును రప్పింపుమని అతడు సెలవియగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్థుతించి రాజువగు నీవు నీ దాసుడనైనా నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గషూరునకు పోయి అప్షలోమును ఎరుషలేమునకు తోడుకొని వచ్చాను అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తరవు చేయగా అప్షలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయాను ఇస్రాయేలీలందరిలో అబ్షలోమంతా సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తొలములాయెను అప్షలోమునకు ముగ్గురు కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అబ్షాలోము రెండు రెండు సంవత్సరములు ఎరుసలేములో నుండి రాజదర్శనము చేయక యుండగా యవబును రాజునొద్దకు పంపించుటకై అప్షలోము అతనిని పిలువనంపినప్పుడు యువవాబు రానొళ్లకైండెను రెండవమారు అతని నంపినప్పుడు అతడు రానొల్లకపోగా అప్షలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర నున్నది కదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను అప్షలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అప్షలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా అబ్సలోము యవతో ఇట్ల నేను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి నేను అచ్చటనే ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలేనని నేను నిన్ను పిలిచి తిని రాజదర్శనము నేను చేయవలెను నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతటా యువవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును నంపించెను అతడు రాజునతకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకునేను